దేవుడు మన యొక్క స్తుతులకు అర్హుడు. ఆయన 24/7 అంటే కోట్ల కొలది దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడంట దేవుడు అని గ్రంథం చెప్తూ ఉంది. అలానే మనం రెవలేషన్ అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అంటే మనం ఈరోజు అది అధ్యయనం చేయట్లేదు, కానీ మీరు వీలున్నప్పుడు ప్రకటన గ్రంథం 4వ 5వ అధ్యాయంలో చదువుకుంటే ఆయన ఎలా ఉన్నాడు, దేవుని యొక్క సింహాసనం ఎలా ఉంది అనేది అక్కడ రాయబడి ఉంటుంది. కోట్ల కొలది దేవదూతలు ఆయన కొలుస్తూ ఉన్నారంట. మనం కొద్ది మంది అయినా సరే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కోట్ల కొలది దూతల చేత కొనియాడబడే ఆయన అతి కొద్ది మంది అయినా సరే ఆయన రెడీగా మన మధ్యలో ఉన్నాడు. మనం చదువుకుంటున్నాం కదా, దేవుడు మనకు తోడై ఉన్నాడని. గాడ్ ఈజ్ ఇమ్మాన్యుయల్ జీసస్ కదా, మరి ఆయన తోడై ఉన్నాడు కదా. ఈరోజు దాని మీదే కొద్దిగా కంటిన్యూ చేసుకుందాం. దేవుడు మనకు తోడయిండును, దేవుడు మీకు తోడయిండును అని మనం ఆది కాండం నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఒకసారి 124వ కీర్తన చూసుకుంటే, మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకి తోడయుండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడయుండని ఎడల వారు మనల్ని ప్రాణముతో మింగివేసియుందురు, జలములు మనల్ని ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందరుగాక అని ఇశ్రాయేలీయులు అందరుగాక వారి పండ్లకు వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక స్తుతినందునుగాక పక్షి తప్పించుకొనినట్లు పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము మన ప్రాణము వేటకాండ్రవురి నుండి వేటకాండ్రవురి నుండి తప్పించుకొని ఉన్నది తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడెను ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము మనము తప్పించుకొని ఉన్నాము. భూమ్యాకాశములను సృజించిన యెహోవా భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది సహాయము కలుగుచున్నది. గాడ్ బ్లెస్ ద వర్డ్. చూడండి ఇక్కడ 124 కీర్తనలో దావీదు రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన థ్యాంక్స్ గివింగ్ సామ్ అని చెప్పుకుంటారు. మనం గమనించినట్లయితే యెహోవా మనకు తోడయుండని ఎడల యెహోవా మనకు తోడయుండని ఎడల అని రెండు సార్లు దావీదు గారు రచించి రెండు వచనాల్లో దాన్ని ఎంఫసైజ్ చేశారన్నమాట. అంటే దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పటానికి రెండు వచనాల్లో రాయబడింది అది. యెహోవా మనకు తోడయుండని ఎడల యెహోవా మనకు తోడయుండని ఎడల ఏమయ్యేదంట, వారి ఆగ్రహం మనుషులు వారి మీదకు వచ్చినప్పుడు వారి ఆగ్రహము ఇశ్రాయేలుపై రగులుకున్నప్పుడు వారు మనల్ని ప్రాణముతో మింగివేసి ఉండేవారు అని ఆయన రాస్తున్నాడు. అంటే జరిగిపోయిన వాటిని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. మొదటి నుంచి చూసుకున్నట్లయితే జెనసిస్ అంటే అబ్రహాంకి ఎప్పుడైతే దేవుడు తన యొక్క ప్రణాళికని తెలియపరిచినాడో ఆ రోజు నుంచి చూసుకున్నట్లయితే అనేక సార్లు వారు ఇబ్బందులకు లోనైనారు. ఎటు ఏ సందర్భంలో అయినా సరే వాటన్నిటిలోంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు, దేవుడు. యెహోవా దేవుడు వారికి తోడై ఉన్నాడు. దానిని బట్టి వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. జలములు మనల్ని ముంచివేసిండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలు అందురుగాక. ఎప్పుడు ఇశ్రాయేల్ ఎప్పుడు అట్లానే వాళ్ళు, దేవుడు గనక మనకు తోడయుండకపోతే జనుల యొక్క ఆగ్రహము మనపై రగులుకుని ఉన్నప్పుడు మనము ఏమైపోయేవాళ్ళమో, మనల్ని ప్రాణముతో మింగేసి ఉండేవాళ్ళు, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారేది, మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండెను ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును ప్రవాహములై
ఘోషించు జలములు మన ప్రాణముల మీద పొర్లిపారి ఉండును. అంటే అక్కడ వారికి వచ్చిన ప్రతి ఇబ్బందిలోను, ఎటువంటి ఇబ్బందులు, మనం సింపుల్గా అది జలముల కిందైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అనేక సార్లు జలములు అనేక ఉండే, ఎందుకంటే ఆ టెరైన్ అటువంటిది కాబట్టి, ల్యాండ్స్కేప్ అటువంటిది కాబట్టి అట్లా వచ్చాయి. కానీ దాన్ని సాదృశ్యంగా తీసుకుంటే అనేక సార్లు దావీదు జీవితంలోనే అనేక సార్లు ఆకస్మికంగా వచ్చిన అనేక సమస్యలను, ఒక్క దావీదే కాదు, భక్తులు అందరి విషయం అందరి జీవితాల్లో ఆకస్మికంగా అనేక సార్లు వారు ఇబ్బందులకు లోనై ఉన్నారు. వాటన్నిటి నుంచి దేవుడే వారికి తోడై ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నారు, చెల్లిస్తూ వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి డేనియల్లో ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. దానియేలు ఎవరో తెలుసు కదా, మైనర్ ప్రాఫిట్, మైనర్ ప్రాఫిట్ దానియేలు ప్రవక్త. ఎక్కడికి కొనిపోబడినాడు, నెబుకద్నెజర్ అంటే కాల్దియన్స్ అంటే కరెంట్ డే ఇరాక్. నెబుకద్నెజరు ఇరాక్ నియలేవాడు కదా అప్పట్లో, కాల్దియన్ రాజు. ఆయన యూదా దేశానికి వచ్చి యూదా దేశంలో అన్ని ఇన్వేడ్ చేసి యూదా నుంచి కొంతమంది శ్రేష్టమైన జనులు తీసుకువెళ్ళేవాడు, యంగ్ పీపుల్ని, ఎటువంటి బ్లెమిష్ లేని వాళ్ళని, అందంగా ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, మంచి జ్ఞానం కలిగిన వాళ్ళని కాల్దియన్ దేశానికి, అంటే వాళ్ళ దేశ కాల్దీయులు అంటారు కదా, ఆ కాల్దీయుల దేశానికి తీసుకువెళ్ళాడు. కాల్దీయుల దేశానికి ఎందుకు తీసుకువెళ్ళాడంటే వీళ్ళు మంచి వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వారికి 3 సంవత్సరముల పాటు నేను తర్ఫీదునిచ్చి వారిని తన రాజ్యంలో వాడుకున్నట్లుగా, మంచి మంచి ఉద్యోగాల్లో కావచ్చు, శాస్త్రులుగానే కావచ్చు, జ్ఞానులుగానే కావచ్చు, అట్లా వాడుకున్నట్లుగా ఆయన తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి ఆ ప్రాసెస్లో ఏంటి, 3 సంవత్సరాల కాలం వారికి ఏమిచ్చాడు, వాళ్ళందరికీ యూదాదేశం నుంచి తీసుకువెళ్ళిన యూదులందరికీ రాజ మర్యాదలు చేసి రాజులు తినే ఫుడ్డు, రాజులు తినే డ్రింక్స్ అన్నీ ఇచ్చాడు. కానీ మనకు తెలుసు దానియేలు ఏమన్నాడు, నేను తినను అన్నాడు కదా. దానియేలు ఏమి తినకుండా సామాన్యుల వలె వెజిటేరియన్ ఫుడ్ తిన్నాడు. వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పటికీ ఆయన జ్ఞానంలో ఎంతో ముందుకెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం. కానీ అది కాదు, అది జస్ట్ బ్యాక్గ్రౌండ్. దానియేలు ఎవరు, మంచి జ్ఞానము కలిగిన వాడు, దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు దానియేలు మరియు అతని 3 ఫ్రెండ్స్ కదా. అప్పుడు నెబుకద్నెజర్కి ఒక కల వచ్చిందండి, 2వ అధ్యాయంలో ఉంటుంది. నెబుకద్నెజర్కి ఒక కల వచ్చినప్పుడు వీళ్ళకి 3 సంవత్సరాల కాలం అయిపోయింది, దానియేలుకి అతని ఫ్రెండ్స్కి 3 సంవత్సరాల కాలం అయిపోయింది. వారందరూ అతి మంచిగా తెలివి గలవారిగా, జ్ఞానము గలవారిగా ఆ యొక్క రాజు దృష్టిలో వెంచబడ్డారు. రాజు వాళ్ళకి, రాజు ఏమనుకున్నాడో అటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసాడు జ్ఞానుల కింద. సో వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు నెబుకద్నెజర్ రాజుకి ఏమొచ్చింది, ఒక కల వచ్చింది. కల వచ్చింది, దాని యొక్క సారాంశం తెలియజెప్పడానికి ఉన్న జ్ఞానులందరిని పిలిపించాడంట. జ్ఞానులందరిని పిలిపించి, నా కలని కనుక మీరు విడమర్చి చెప్పకపోతే మిమ్మల్ని ఏమన్నాడు, మిమ్మల్ని చంపేస్తాను, ఇంతే అన్నాడు. సింప్లిఫై చేస్తున్నాను, మీ అందరికీ మరణశిక్ష విధిస్తా అన్నాడు. మరణశిక్ష విధిస్తా అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను కలను చెప్పను, ఎందుకంటే నీకు పరిష్కారం, ఇప్పుడు నా కలను కనుక మీరు విడమంచి చెప్పకపోతే నేను ఏం చేస్తానో మీకు చెప్పాను కాబట్టి మీరు నన్ను ఏమార్చడానికి మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చు, అందుకని నేను నాకు వచ్చిన కళను చెప్పను, మీరే నాకు వచ్చిన కళనే చెప్పండి, దాని సారాంశాన్ని కూడా చెప్పండి అన్నాడు. నాకు వచ్చిన కళను మీరు చెప్పగలరా, ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, ఎనీ ఎక్కడికల జ్ఞానులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఏ మత గురువులు కావచ్చు, ఎవ్వరూ చెప్పలేరు, నాకు వచ్చిన కళను చెప్పండి, దానికి సారాంశం చెప్పమండి. అదే మాట ఆయన ఆస్థానంలో ఉన్న ఆ జ్ఞానులందరూ చెప్పినప్పుడు ఆయన దండోరా ఏం చేశాడు, జ్ఞానులందరినీ
ఏం చేసేవని అందరినీ ఉరికమ్మము ఏదో వారందరినీ సంహరించమని ఆయన ఇచ్చాడు. సో వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. అదే పనిలో ఉంటా వాళ్ళందరూ దానియేలు మరియు అతని ఫ్రెండ్స్ని కూడా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3 ఇయర్స్ తర్ఫీదు పొంది రాజ ఆస్థానంలో జ్ఞానులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా చంపేయమన్నట్లుగా ఆజ్ఞ వెళ్ళిపోయింది. వాళ్ళందరి కోసం ఎదుగుతున్నప్పుడు దానియేలుని కనుగొన్నారు. దానియేలు వాళ్ళకు ఒక విషయం చెప్పాడు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను రాజు యొక్క ఆ కళని మరియు దాన్ని విడమర్చడానికి నేను చేస్తానన్నాడు. సో ఆ విషయం దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మొరపెట్టుకున్నాడు. దేవుడు ఆయనకి ఆ యొక్క కళను చూపించాడనమాట. 2వ అధ్యాయము 20వ వచనంలో అంతట రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను కనుక దానియేలు పరలోకమందు దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞానబలము కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్తుతినందునుగాక ఆయన కాలములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనయ్యున్నాడు. వివేకులకు జ్ఞానమును అనుగ్రహించువాడనయ్యున్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. చాలమ్మా, నివాస స్థలము ఆయన యొద్దనున్నది. గాడ్ బ్లెస్ ద వర్డ్. చూడండి, దేవుణ్ణి మనం ఎందుకు స్తుతించాలా? ఎందుకంటే దేవుడు జ్ఞానబలము కలవాడు. యుగయుగములన్నిటినీ దేవుని నామము స్తుతునుగాక అని దానియేలు దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆయనకి మిస్ట్. ఇప్పుడు ఒక వ్యక్తికి నా మనసులో ఉన్న ఆ కళ చూపించాడండి, అది ఎవరికి సాధ్యమవుతుంది? నిజమైన దేవునికే కదా. ఆ దేవునికి ఎటువంటి దేవుడు అంట? దేవుడు జ్ఞానబలము గలవాడంట. యుగములన్నిటినీ దేవుని నామ స్తుతును గాక ఆయన కాలములను సమయములను మార్చువాడంట. రాజులను త్రోసివేయుచు నియమించేవాడు ఆయనే. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడు ఆయనే. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధయున్నది. చూడండి, అంటే వాక్యంలో ఏమని రాయబడి ఉంది? దేవుడు తన యొక్క జ్ఞానము చేత ఆకాశమును భూమిని సముద్రమును మరియు దాని యందు ఉన్న సమస్తాన్ని ఎట్లా సృష్టించాడంట? మనకు తెలుసు, ఒక్క మాటతో ఆయన సృష్టించాడు. కానీ బైబిల్ ఏముంటుందంటే ఆయన తన యొక్క జ్ఞానముతో సృష్టించాడంట. అంతే కదా, ఒక వర్డ్ ఏముంటుందంటే దేవునికి అజ్ఞానము ఉంటుందని కాదు, కానీ మనుషుల్లో ఎవడైనా నాకంటే జ్ఞానము కలిగిన వాడు లేడు. ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చారనుకోండి, ప్రభుత్వము ప్రపంచంలో ఇంతకంటే జ్ఞానవంతుడు లేడు అని ఎవరికైనా సర్టిఫికేట్ ఇస్తే ఆ జ్ఞాని దేవుడి ముందు ఏమవుతాడు అంటే ఆ యొక్క జ్ఞానికున్న జ్ఞానము దేవుని యొక్క అజ్ఞానముతో సమానం అంట. అంటే దేవుని అజ్ఞానాన్ని కాదు, కానీ మనిషికున్న అత్యంతమైన జ్ఞానము దేవుడి జ్ఞానం ముందు దిగదుడుపు అని అర్థం. దేవునికి మ్యాచ్ చేయగల జ్ఞానం ఎవరికి లేదు. హల్లెలూయా. మన దేవుడు, ఎందుకంటే నిజమైన దేవుడు సర్వమును తెలిసిన దేవుడు, ఆయన సర్వాన్ని దేనితో సృష్టించాడు? ఆయన యొక్క జ్ఞానముతో సృష్టించినాడు. అందుకే దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ రోజు అలా దానియేలుకి ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు, నిజమైన దేవుడు. నెబుకద్నెజర్ ఏమన్నాడు? జ్ఞానులు మొత్తాన్ని చంపేయండి, ఎందుకంటే వాళ్ళకి నిజంగా జ్ఞానము లేదు. మరి ఆయన కోరిన కోరిక అటువంటిది ఇటువంటిది మామూలుది కాదు కదా.
తన మనసులో ఉన్న కళను చెప్పి మరియు దాని యొక్క సారాంశాన్ని కూడా విడమని చెప్పన్నాడు. అటువంటి చెప్పాలంటే నిజమైన దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ నిజమైన దేవుడు దానియేలుకి ఆ జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఎందుకు ఏ జ్ఞానం ఇచ్చినాడు? ఆ వ్యక్తి చంపటానికి వచ్చినప్పుడు జ్ఞాని అయిన దానియేలు ఏం చేశాడు? నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వు, కొంత గడియం టైం ఇవ్వు, కొన్ని గడియలు టైం ఇవ్వు అని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాడు. అలానే రెండో రాజుల్లో 19వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఆ సంఘటనలో అసీరియన్ మహారాజు హిజ్కియా మీదకు వస్తాడు. హిజ్కియా మీదకు వచ్చి ఏమని చెప్తాడంటే, ఆయన నీ చుట్టూ ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ, నీ చుట్టూ ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ, అంటే యూదా చుట్టూ ఉన్న సామ్రాజ్యాలన్నిటినీ నేను హస్తగతం చేసుకున్నాను, అలానే వారి దేవుళ్ళ అన్నిటినీ నేను, వాళ్ళ గుళ్ళని గోపురాలని దేవుళ్ళ అన్నిటినీ కూల్చివేశాను, నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నువ్వు తోడుంటాడా అని ఒక లెటర్ పంపించాడు. లెటర్ పంపించి నాకు లొంగిపోమన్నాడు. లొంగిపోమన్నప్పుడు హిజ్కియాకి కొంచెం జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో హిజ్కియా ఏం చేశాడంటే, ఆ లెటర్ అంటే మనం లెటర్ అనుకుంటున్నాం కానీ అది ఒక స్క్రోల్, ఆ సమయంలో లెటర్లు అంటే స్క్రోల్స్, ఆ స్క్రోల్ని విప్పి దేవుడి మందిరంకి వెళ్ళి దేవుడి ముందు పెట్టి వేడుకున్నాడు. దేవుడు దానియేలుకి ఎట్లా అయితే తోడున్నాడో హిజ్కియాకి కూడా అలానే తోడై ఉన్నాడు. హిజ్కియాకి తోడై ఉండి యెషయా ద్వారా ఆయనకు వర్తమానం పంపించాడు. ఆ వర్తమానం పంపించిన ప్రకారమే ఏమైంది, అసీరియన్స్ ఎంత 185,000 శత్రువులను దేవుడు తన యొక్క దేవదూతలను పంపించి సంహరించినాడు. దేవుడు చెప్పినట్లుగానే యెషయా ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా వర్తమానం పంపించినట్లుగానే అసీరియన్ మహారాజు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను తన యొక్క కుమారుల చేతిలోనే మరణించినాడని మనం చూస్తాం. ఈ రెండు వచనాలు డిఫరెంట్ కాంటెక్స్ట్, కానీ రెండింటిలోనూ హిజ్కియా కావచ్చు, దానియేలు కావచ్చు, వాళ్ళు ఎవరు? నీతిమంతులు, దేవుని యొక్క మార్గంలో నడుచుకున్న వారు, దేవుని యొక్క జ్ఞానమును వారి యొక్క హృదయంలో కలిగి ఉన్నవారు. వాళ్ళు ఏం చేశారు? ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ వాళ్ళు జడేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. దేవునికి మొరపెట్టుకున్నారు కాబట్టి వారికి ఏమైంది, వారికి తోడుగా ఉన్న దేవుడు వారికి ఆదుకున్నాడు. హల్లెలూయా. చూడండి, అలానే ఇప్పుడు మనం ఇందాక 124 7-8 చదువుకుందాం. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా, వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక, పక్షి తప్పించుకున్నట్లు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము, మన ప్రాణము గాండ్రి ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, వేట కాని ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఊరి తెంపబడెను, ఊరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము, మనము తప్పించుకొని ఉన్నాము, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది, మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి, ఈ 7-8 1-6 చూస్తే వారి జీవితంలో జరిగిన వారి ఇబ్బందుల నుండి దేవుడు వారిని ఎలా తోడయ్యుండి వారిని రక్షించినాడో ఆయన అక్కడ రాయబడి ఉన్నది. 1-6 అలా రాయబడి ఉంది. 7-8 మరలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ దేవుడి మీద వాళ్ళు ఎలా పెడుతున్నారు, అంటే జరిగిపోయిన వాటి నుంచి దేవుడు ఎలా రక్షించాడో అవి గుర్తు చేసుకుని వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటా ఉన్నారు. ఏమని, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణములు వేటకాండ్ర ఊరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామం వలనే మనకు సహాయము కలుగుచున్నది. అది వారి కాన్ఫిడెన్స్. మనము కూడా చూడండి, మనం ఈరోజు ఇక్కడ కూర్చుని మనము దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మొరపెట్టుకుంటున్నామంటే మొట్టమొదటిది దేవుడు మనని రక్షించాడు. ఎవరికీ లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినాడు, మీరు
దేవుణ్ణి నమ్ముకున్నారు అంటే మీరేదో మనం అంటే ఇంక్లూడింగ్ మీ మనం ఏదో ఘనకార్యం చేసామని కాదు, దేవుడు మన్ని తన యొక్క కృప ద్వారా మన్ని ఆయన ఆకర్షించాడు కాబట్టే మనం ఆయన సన్నిధికి రాగలిగాం. మనం ఆయన నమ్ముకున్నాము అంటేనే ఆయన మనల్ని ఆకర్షించినాడు కాబట్టే మనం దేవుని నమ్ముకున్నాం. ఆ కొంచెం విశ్వాసం, ఆ కొద్దిపాటి విశ్వాసాన్ని మనం ఉంచాం కాబట్టి దేవుడు మనం రక్షించాడు, మనకి ఆ ఎటర్నల్ లైఫ్ని మనకి ప్రామిస్ చేశాడు. హల్లెలూయా. చూడండి, మన అనేకసార్లు ఆ ఒక్కటి కూడా మనం గుర్తుంచుకోం. మనం ఏం గుర్తుంచుకుంటాం? దేవుడు మనకి చేసిన కార్యాలను గుర్తుంచుకుంటాం. నాకు దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, లేకపోతే ఆరోగ్యం ఇచ్చాడు, లేకపోతే మా పిల్లలకి అది ఇచ్చాడు, లేకపోతే ఇట్లా ఇటువంటి అన్నీ గుర్తుంచుకుంటాం. కానీ దేవుడు మనం రక్షించాడు అనేది లైట్గా తీసుకుంటామంటే మనం దాన్ని ఆల్రెడీ బిలీవర్స్ కదా, మనం దాన్ని ఎస్ వీఆర్ ఆల్రెడీ బిలీవర్స్ అని వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు మనకిచ్చిన ఆ సాల్వేషన్ని మనము పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం, మిగిలిన వాటన్నిటి మీద మన దృష్టి ఎక్కువ దాని మీదే ఉంటుంది. అందుకనే మనం ముందు ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. తర్వాత దేవుడు మన పట్ల చేసిన ఆ కార్యాలన్నిటిని బట్టి ఇప్పుడు 103 కీర్తనలో రాయబడినట్లుగా దేనిని మరవకుండా ఆయనకి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలా. అలానే నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన ఆ దర్శనం కూడా చాలా ప్రాముఖ్యమైన దర్శనం. ఆ దర్శనం కూడా దేనికి దారి చూపిస్తుందంటే దేవుని యొక్క రాజ్యానికి దారి చూపిస్తుంది. మీరు తర్వాత 2వ అధ్యాయం చదువుకోండి. నెబుకద్నెజర్ రాజుకు వచ్చిన దర్శనం ఏంటి, ఆ దర్శనాన్ని దేవుడు ఎలా మన దానియేలుకి ప్రవక్తకి ఎలా చూపించాడు, దాన్ని ఎలా విడమర్చి చెప్పాడు, దాని యొక్క సారాంశాన్ని కూడా మీరు గ్రహిస్తే నెబుకద్నెజర్ రాజు ద్వారా దేవుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని తన యొక్క రాజ్యాన్ని అంటే దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అనే దాని మీద దాని ఉంటుందన్నమాట. అలానే అటు పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, నూతన నిబంధన గ్రంథంలో కూడా దేవుడు మనందరికి తోడై ఉన్నాడు. వారికంటే మనం ఇంకా బెటర్ ప్లేస్లోనే ఉన్నాం, ఎందుకంటే వారికి తోడుగా దేవుడు పరిశుద్ధాత్మను పంపించలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి మీద కావాలంటే దేవుడి చిత్త ప్రకారము ఆయన సంకల్పం నెరవేర్చడానికి పరిశుద్ధాత్మని వారి మీద దింపాడు. అలానే ప్రవక్తల ద్వారా పాత నిబంధన గ్రంథంలో వారికి వర్తమానాన్ని ఇస్తూ వచ్చాడు. మనకైతే దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించడమే కాకుండా ఆయన్ని మన పట్ల శిలువపై త్యాగం చేసి పునరుద్ధానుడైన తర్వాత ఆయన వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడు, ఆయన వెళ్ళిన తర్వాత మనకి తోడుగా పరిశుద్ధాత్మని పంపించాడు. మీ అందరికీ మా వందనాలు అండి. నా పేరు సౌందర్య, నా భర్త పేరు రాజేష్. మేము ఎల్లుడు నుంచి వస్తున్నామండి మైలవారం దగ్గర. మాకు 2 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, మాకు గర్భఫలం లేదండి. నాకు డేట్స్ కూడా అసలు మంత్ అనేది సరిగ్గా వచ్చేది కాదండి, చాలా నెలలు తర్వాత వచ్చేది. అయితే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నీటి పొడుగులు ఉన్నాయని చెప్పారండి, నీటి పొడుగులు తగ్గితేనే గర్భఫలం వచ్చింది అమ్మ ప్రెగ్నెంట్ వచ్చింది, లేకపోతే రాదని చెప్పారు. ఇంకా అలాగే మందులు ఆడుకుంటూ ఉంటున్నా అండి. ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు వాడుకో వాడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసం వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాటలతో. ఇంట్లో కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే, ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి. ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం. ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి.
ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది. ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి, ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి. అసలే నాకు రావాయి మంత్, ఇంకా ముందు వెళ్ళి వేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి. ఇంకా అప్పుడు చాలా సంతోషంతో అమ్మగారు అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి, చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు. మా అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి, నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది, మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగాలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నాకు ఇలా అండి, నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్, దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే, కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దు అంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు, నాకు ఎన్నో ఆస్తులు అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు, నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్, నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ మాగోవలేసయ్యా, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడి మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండేటట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారి ప్రార్థన వల్ల, నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు, దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి ఋణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమే. హల్లెలూయా. 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 హల్లెలూయా.